బావ 60 ఏళ్ళు లేడానే ఇంకా పింఛన్ ఇస్తలేరు ఏహే 57 ఏళ్ళకే ఇస్తారని మా మానవాడు ఈడికే రెండు మాటల దరఖాస్తు ఇచ్చొచ్చిండు ఇంతవరకు పతాకే లేదు కలమ్మదనే కొడుకుకు లాగమా ఏ మానవరాలు ఉట్టే ఏరు వడేస్తవి మరి రేషన్ కార్డ్ వచ్చిందా ఎక్కడొచ్చిందో దినే అప్లికేషన్ పెట్టినా గానీ ఏది ఇంతవరకు రాలే జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటానికి 3 లక్షలు ఇస్తదంట కదా గవర్నమెంట్ ఇక నేను దరఖాస్తు పెట్టుకుంటా ఆ అదయ్యేది కాదు పోయేది కాదు అని అవతలోళ్ళు కథ అట్లున్నది మరి हाँ सर పింఛను 13 లక్షలు సబ్సిడీ లోన్లు 8 లక్షలు ధరణి పిటిషన్లు 5 లక్షలు ఇండ్లు జాగల కోసం 4.5 లక్షలు రేషన్ కార్డులు 4 లక్షలు పోడు పట్టాలు 2.5 లక్షలు సబ్సిడీ గొర్రెలు 3.5 లక్షలు అడుగు పొడుగు కూడా కలిపి మొత్తం 41 లక్షలు అబ్బా గింతమందికి అన్ని శాంక్షన్ చేస్తున్నట్టున్నారు అని మురిసిపోయారు నేను చెప్తున్నది మూలకోట మీ దరఖాస్తుల గురించి అంటే అప్లికేషన్లు తీసుకునుడు పక్కకు వాడేసుడు అంత ఇదే కథ ఖైతాలు ముట్టుకుంటలేరు కొత్తగా వాళ్ళకి ఇస్తలేరు గమ్మచేందంటే పింఛన్లు తీసుకున్నట్టు కాలం చేస్తారు బోగస్ పేరు మీద రేషన్ కార్డులు కొట్టేస్తారు గొల్రిస్తామని డీడీలు కట్టించారు పబ్లిక్ లకెళ్ళి అటువోడే గాని అటుకెళ్ళి ఏమొస్తలేవు కొత్తయి కానీ మీటింగులు పెట్టిన కాడల్లా ఎవరికి ఏం కావాలో దరఖాస్తు పెట్టుకోరని గొప్ప చెప్తే మనోళ్ళంతా లైన్లు కట్టి అప్లికేషన్లు ఇచ్చొస్తున్నారు కాదనకుండా ఆఫీసర్లు తీసుకుంటున్నారు చేయలేమని పక్కకు పెడుతున్నారు సంతకాల శాస్కాలు ఉంటే కదా శాంక్షన్ చేసేది ఉన్న పథకాలకు ఇస్తున్న వీటికే పైసలు అందక సంసారం కింద మీద అవుతుంది 4 లక్షల కోట్లు అప్పు చేసినా కొత్త పింఛన్ లేదు కొత్త రేషన్ కార్డు లేదు ఎవరికి ఇండ్లు లేవు రైతు రుణమా నిరుద్యోగ భృతి లేదు అని గులిగేరు మనం బంగారు తెలంగాణలో బతుకుతున్నాం।